మమ ఉపాంతరం అక్క అందరూ చెప్పుకోండి ఇక మమ ఉపాంత మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం విశేషేణ మయా సంకల్పిత ప్రకారేణ ఆచరిష్యమాణ శ్రీరామనవమి మహోత్సవ అంగభూతేన విశేషిత మమ గ్రామ దేవాలయ విశేషిత లోకకళ్యాణార్థం ఉత్తరోత్తర అభివృద్ధి అర్థం ఆచరిష్యమాణ శ్రీరామనవమి మహోత్సవ అంగభూతేన అస్మిన్ దివసే ప్రదోషకాల శ్రీ జగదంబిక ప్రియత్యర్థం విశేషిత మహోత్సవ పూజాక్యం కర్మ కరిష్యే. నమస్కారం చేసుకొని ఆ రోల్కి తూర్పు భాగంలో వేసేయండి. ఎవరికి ఇదే దగ్గర ఉంటే అక్కడ వేసేసండి. కలశారాధనం కరిష్యేత్ కలశమాపౌర్యా హస్తేనా జాత్యా కలశశ్యోపరి హస్తం నిధాయ ఓం కలశస్వే విష్ణో కంఠే రుద్రస్సు మాతృగా మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగాహృదా కుక్షౌ తదాగ్రా సర్వే సప్త ద్వీపా సుందరా ఋగ్వేదో యజుర్వేదో సామ వేదో హే ద్రవణ అంగైకహితా సర్వే కలశామృతమాతృగా ఆయాంతు దేవదేవీ పూజార్థం దృగక్షయకారుగా గంగే జయమనే దైవ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేందనిధంగులు ఓమా పోవైదా గుందర్వం విశ్వా భూతాన్యాపహాపణవాపహాపణవాపోన్నమాపో అమృతమాపో సమ్రాడాపో విరాడాపో స్వరాడాపో చందా గుష్యాపో జ్యోతి గుష్యాపో జో గుష్యాపో సత్యమాప సర్వదేవత ఆపున్నరభోద్భవస్వరం ఇత్యోగమంత్ర యా పూజాద్రవ్యాణి వాతం ప్రోక్ష్య దైవం భూ కార్యం నిర్విఘ్నేన ప్రథమావాప్యర్థ ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం మహాగణాధిపతయే నమః స్మరణాఖ్యం కర్మ కరిష్యేత్. ఓం గణానాంత్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సీదాదరం అస్మిన్ క్రమకగండే మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం నోర్పయామి ఆవాహయామి ఆసం నృర్పయామి పాదయోః పాద్యం పాద్యం నోర్పయామి హస్తయోః వర్గవర్గం నృర్పయామి ముఖే ఆజమనీయం నమర్పయామి శ్రవయాది స్నానం ఆపోహిష్టామయోపవహాదాన ఊర్జదాదన మహేర్ణాయక్షతే యోవశ్యపదమోరదస్య భాజయ దేహనః ఉపదీరమ మాద్రః తస్మా అరంగమామవోయ శిక్షయాయినః ఆపోజనేదాజనః. శుద్ధోదక స్నానం నమర్పయామి శుద్ధోదక స్నానానాం ద్రశుద్ధాచమనీయం నమర్పయామి అపి వస్త్రాదానర్షాపదేన సుదుఘా పూజమానః అపి చంద్రాసోపర్తమేనో హిరణ్యాభ్యాసమార్దినో దేవతామహ వస్త్రైకుమర్పయామి మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం అక్షదా నమర్పయామి సకలాభరణార్థ భక్షాన్ నృప్యామి ఉపవీదార్థ భక్షాన్ నృప్యామి గంధాన్ ధారయామి గంధస్యోపరి హరి కుంకుమసింధూరా నృప్యామి పుష్పమాళికాని వా నృప్యామి పుష్పైః పూజయామి. అథ నామ పూజాఖ్యం కర్మ కరిష్యేత్. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ధూమ్రకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. మూషికవాహనాయ నమః. కుమార గురువే నమః. ఇంద్ర శ్రీపదాయ నమః. భక్త విఘ్నహంత్రే నమః. సకల విఘ్నవినాశనే నమః. సర్వత్ర మహాగణాధిపతయే నమః. నానావిధ దివ్య పరిమళ పత్ర పుష్పాన్ అర్పయామి. ధూపమాగ్రాపయామి బృహస్పత్యో దివ్యే దివ్యే నానా గంధైః సుగంధినః దర్శయామి. మహాగణాధిపతయే నమః. ధూపదీపా
ృత్వేనాయామి కామదేన శ్రామీ అమృతవస్తు అమృతవస్త్రమసి స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉధానాయ స్వాహ దమానాయ స్వాహ బ్రహ్మణే మహా మహాగణాధిపతయే నమః తత్ర నారికేళకండద్వయా నివేదయామి మధ్యే మధ్యే పానీయం నృప్యామి ఏతదో మహాగణాధిపతయే నమః సర్వోపచార పూజా నృప్యామి అత మంగళ నీరాదరం ఏకదా బ్రహ్మణముపహరదీయేకదై వేదమాన ఆయుస్తేజో దదాది మహాగణాధిపతయే నమః నీరాజనం దర్శయామి దేవరః రక్షాం ధారయామి నమస్కరోమి మహాగణపతి పాద సేవ గోవింద గోవిందాధిపతయే నమః శరణారవిందయోః దివ్య వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ గణపతి నమస్కారం చేసుకోండి, చెప్పుకోండి. నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. మనసాభీష్ట ప్రార్థనాపూర్వం నమస్కారాన్ని సమర్పయామి. అనయాజ పూజా చ ఆరాధన విధానేన భగవాన్ తర్వాత తత్సం శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రీతాః సుప్రసన్నాః వరధాభవంతో ప్రియతో వరధో భవతు. మహాగణాధిపతయే నమః. సమస్త భక్తజనానాం చ మహాగణదేవతా సంపూర్ణ అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తో మహాగణాధిపతయే నమః. ఫలప్రసాదం జరదా గృహామి. అందరూ గౌరీదేవి నమస్కారం చేసుకోండి. ఓం తదంగత్వేనః ఏతదో అస్మిన్ ప్రథమపాద్ అక్షరం తీసుకోండి. ఓం గౌరీ విమాధలీలానీ తక్షత్తేకమది పదే సా చతుష్పదే అష్టాపదే నోపదే బభోపదే సహస్రాక్షరాభ్రమేవ్యో మహాగౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. సరస్వతి దేవుని నమస్కారం చేసుకోండి. ప్రణోదేవే సరస్వతే వాజే భర్వాజనీవదే ధీరామ విత్రయవతో మధ్యమవాద్రే భూర్భవస్వ మహాసరస్వతీ మావాహయామి స్థాపయామి పూజయామి. అత్ర ప్రధాన దేవత లక్ష్మీదేవి నమస్కారం తీసుకోండి. సక్తో మిరితవరాబ్రంతో ఎత్ర ధీరామనసా వాజవకృత అత్ర సఖా యస్యక్షాజాదే భద్రేషాన్ లక్ష్మీరసిదపాదే భూర్భవస్వ మహాలక్ష్మీ మావాహయామి స్థాపయామి పూజయామి. ఆవాయత ఓం త్రిమూర్త్యాత్మ జగదంబికాయే నమః. ధ్యాయామి ధ్యానం నర్పయామి ఆవాహయామి నవరత్న కజరత్న దివ్య సింహా నర్పయామి. పాదయోః పాద్యం పాద్యం నృప్యామి హస్తయోః వర్గ వర్గ నృప్యామి ముఖే ఆజమణి నృప్యామి స్రవయాతి స్నానం. ఆపోహిష్టామయోపవహాదారవోర్జదాదన మహేరణాజక్షతే యోవశ్యపదమోరదస్యస్య భాజయే దేహన కుశదీర్యో మాద్రహాదస్మారంగమామవోయస్యక్షయాయ జిన్వథ ఆపోజనేదాజన జగదంబికాయే నమః. శుద్ధోదక స్నానం నృప్యామి శుద్ధోదక స్నానానంతర శుద్ధాజమణీయం నృప్యామి. ఆ రోళ్ళు కొంచెం అందరూ పసుపు వేయండిక. గంధద్వారాంధ్రాదృశ్య నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరీ ఏకం సర్వభూతానాం ద్వామిహోమక్వయే హృయం గంధాంధారయామి. అహిరివ భోగై పరియేది వాదం జాయా హేదిం పరిపాదమానః హస్తగ్నో విశ్వా భయూనాని విద్వాన్ పుమాన్ పుమా ఆం తాం పరిపాద విష్పదః. హరిద్రాది కుంకుమ సింధూరా నృప్యామి మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారా నృప్యామి పుష్పవాళికాన్ నృప్య పుష్పై పూజయామి. ఓం బ్రాహ్మే నమః మాహేశ్వరే నమః కౌమారే నమః వైష్ణవ్యే నమః వారాహ్యే నమః ఇంద్రాణ్యే నమః చాముండాయే నమః దుర్గాయే నమః గణపతయే నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః. జగదంబికాయ నమః. తత్ర స్థిత నారికేళ కండద్వయా నివేదయామి మధ్యే మధ్యే పానిర్పయామి సర్వోపచార పూజా నిర్పయామి అథ మంగళ నీరాదరం కృత్వా. హిరణ్యవాద్రం మదో పూర్ణం దదాతి మదో యో దానీతి ఏకదా బ్రహ్మణముపహరతి
ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి జగదంబికాయ నమోవింద. మనసాభీష్ట ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకోండి, అమ్మవారిని నమస్కారం చేసుకోండి. చెప్పుకోండి, దేవేంద్రాణి నమస్తుభ్యం. దేవేంద్ర ప్రియభామిని భాగ్యం ఆయుష్యం ఆరోగ్యం పుత్రలాభంచ పుత్రికాలాభంచ పౌత్రలాభంచ ధనలాభంచ దేహిమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథ. అమ్మ పశుభంచ కార్యక్రమం అని అంటే తొలిసారిగా మనం ఈ దేవస్థానంలో ఇది మొదలు పెట్టుకోవడానికి కారణం ఏమి అంటే, ఈరోజు మంగళవారము అష్టమి కలిసి రావడము అమ్మవారికి. పోయినసారి కుంభాభిషేకం చేసుకున్నాం రాముల వారికి, అంటే 108 కలశాలు పెట్టుకొని అష్టోత్తర శతసంఖ్యాక కలశాభిషేకం ఉదయం పూట చేసుకున్నాం నవమి ముందు రోజు. ఈసారి వచ్చేసి హరిద్రం అంటే పసుపు దంచే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు ఎందుకు ప్రారంభించుకోవాలి అంటే, క్రోధినామ సంవత్సరం, పేరులోనే క్రోధి అని ఉందన్నమాట. రాముల వారి కళ్యాణ మహోత్సవంతో మొదలుకొని ఈ కార్యక్రమం అనేటువంటిది అమ్మవారి అనుగ్రహంతో సీతారాముల అనుగ్రహంతో ఈ క్రోధినామ సంవత్సరం ఉండే ఆ క్రోధి అనేది ఎవరికి కూడా దొరక్కోకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. లోక కళ్యాణం అంటే వర్షాలు రావాలి, పశుపక్షాదులు బాగుండాలి, జనాలు బాగుండాలి, వృద్ధి జరగాలి. దేవస్థానము ఆలయాలు సంప్రదాయాలు కుటుంబము ధనము ధాన్యము సంతోషం అంతా కూడా వృద్ధి జరగాలి అనే ఉద్దేశంతోన మనం ఈరోజు తొలిసారిగా ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటూ ఉన్నాము. మీరు చేసే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అమ్మవారితో సమానమే. అది ఎంతమంది ఉన్నా కూడా పిల్లలు కూడా బాలా అంటాం అన్నమాట. బాలా త్రిపుర సుందరదేవితో పిల్లలు కూడా సమానమే ఇక్కడ మనకు. పాటలు పాడండి, ఊరికి తెచ్చేది కదా. సకల